నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీ స్కిల్ స్కామ్ సంచలనంగా మారుతోంది ఈడీ విచారణ మొదలు కావడంతో వ్యవహారం వేడెక్కింది ఓ పక్క ఈడీ మరోపక్క అధికార విపక్షాల విమర్శలతో ఏ మలుపు తీసుకుంటుంది అనే ఆసక్తి ఏర్పడింది అసలేమిటి ఈ స్కామ్ ఏ టైంలో జరిగింది ఎంత సొమ్మును స్వాహా చేశారు ఏపీఎస్ఎస్డిసి స్కామ్లో ఏం జరిగింది స్కామ్ మూలాలు మూలాలెక్కడున్నాయి లేని ప్రాజెక్టులో కోట్లు స్వాహా చేశారా చెప్పిన లక్ష్యం మంచిదే కానీ జరిగిందే దానికి విరుద్ధంగా ఉందని తెలుస్తోంది యువతలో నైపుణ్యం పెంచటం అవసరమైన స్కిల్ పెంపొందించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించటం వాటిని అమలు చేయటం ఈ ప్రోగ్రాం టార్గెట్ కాని ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండానే వందల కోట్లు దారిమళ్ళై లేని కంపెనీ పేరుతో కోట్లు స్వాహ చేశారు కాగితాలపైనే ప్రాజెక్టును చూపి మాయ చేశారనే అభియోగాలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ స్కామ్కు బీజం పడింది రెండు వేల పదిహేను జూన్ ముప్పైన ఢిల్లీకి చెందిన సిమెంట్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూణేకు చెందిన డిజైన్ టెక్తో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఎంఓయు ప్రకారం సిమెంట్స్ టెక్ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ సెంటర్లను క్లస్టర్లుగా పిలుస్తున్నారు మొత్తం ఆరు క్లస్టర్లను ఈ సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ ఆరింటిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఒకటి ఉంటుంది ఒక్కో క్లస్టర్కు ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయల వ్యయమవుతుంది అలాగే ఆరు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి వీటిని ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయాలి ఈ ప్రాజెక్టు మొత్తం విలువ మూడు వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇందులో తొంభై శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సిమెంట్స్ డిజైన్టెక్ సమకూర్చాల్సి ఉంటుంది మిగతా పది శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాలి అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించింది కానీ ఒప్పందంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆ రెండు సంస్థల్లో ఎవరెంత చెల్లించాల్సి ఉంటుందన్నది మాత్రం ప్రస్తావించలేదని ఇప్పటికే సిఐడి దర్యాప్తులో గుర్తించారు ఈ ఒప్పందంపై ఏపీఎస్ఎస్డీసీ తరపున అప్పటి చైర్మన్ గంటా సుబ్బారావు సంతకం చేశారు సిమెంట్స్ తరపున ఆ సంస్థ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ సంతకం చేశారు అలాగే డిజైన్ టెక్ తరపున ఆ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్ సంతకం చేశారు అయితే సిమెన్స్ టెక్ తమ వాటా నిధులు సమకూర్చకపోయినా ఎలాంటి పని ప్రారంభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల నిధులు విడుదలైపోయాయి విచిత్రమేంటంటే అప్పట్లో ఆర్థిక శాఖ దీనిపై అభ్యంతరాన్ని లేవనెత్తింది కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాలపరిమితి ముగిసిపోతుందనే కారణంగా నిధులు విడుదల చేశారు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది అయితే ఆ కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాలేదని సిఐడి దర్యాప్తులో తేలింది ఇక ఒప్పందం ప్రకారం ఏపీఎస్ఎస్డిసి ఈ ప్రాజెక్టుకు ప్రపోజర్గా ఇంప్లిమెంటర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ గా డిజైన్ టెక్ వ్యవహరించాల్సి ఉంటుంది అయితే పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో డిజైన్ టెక్ సబ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది తర్వాత ఆ సంస్థ పేరు స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయింది మరీ ముఖ్యంగా ఏపీఎస్ఎస్డీసీతో డిజైన్ టెక్ సిమెంట్స్ ఒప్పందం కుదుర్చుకున్న నెల రోజుల తర్వాతే స్కిల్లర్ ఏర్పాటైంది అంతేకాదు ఎటువంటి అనుభవం లేని స్కిల్లర్కు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది డిజైన్ టెక్ అయితే ఆయా పరికరాల కోసం అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా లిమిటెడ్ కు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది స్కిల్లర్ కానీ అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఆసియా లిమిటెడ్ ని ఓ డల్ల కంపెనీగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు తేల్చాయి ఈ సంస్థ కేవలం బోగస్ ఇన్వాయిస్లు మాత్రమే జారీ చేస్తోంది అలాగే షెల్ కంపెనీలైనా పాల్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు పర్చేస్ ఆర్డర్లు ఇచ్చింది స్కిల్లర్ ఈ సంస్థలు ఫేక్ ఇన్వాయిస్లు జారీ చేయడంతో పాటు తమకు అందిన దాని నుంచి కమిషన్ మినహాయించుకుని మిగతా డబ్బును తిరిగి స్కిల్లర్ డిజైన్టెక్స్ సంస్థలకు మళ్లించాయి వాస్తవానికి ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కేంద్ర జీఎస్టీ అధికారులు రెండు వేల పద్దెనిమిదిలో పూణేలో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు వెలుగు చూశాయి అవి ఏపీ ఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించిన గుర్తించి ఆ సమాచారాన్ని ఏపీ అవినీతి నిరోధక శాఖకు తెలిపాయి దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేయాల్సి ఉంది కానీ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఇందుకు అనుమతించలేదు వెంటనే సిమెంట్స్ కంపెనీతో ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారనే వాదనలు ఉన్నాయి అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీపీ దృష్టికి తీసుకువచ్చిన విషయం వెలుగుచూసింది దీంతో నాటి ప్రభుత్వ హయాంలో లేని ప్రాజెక్టు ముసుగులో రెండు వందల నలభై ఒక్క కోట్లు దోచుకున్న అవినీతి భాగోతం పట్టబయలైంది ఇప్పుడు ఈ పై ఈడీ దృష్టి పెట్టి విచారణ ముమ్మరం చేసింది యువతలో నైపుణ్యాభివృద్ధి కానీ అసలు పని మొదలు కాకుండా డబ్బులు రిలీజ్ అయ్యాయి అవి దీనిపై రెండు వేల ఇరవై ఒకటిలోనే సీఐడి కేసులు నమోదు చేసింది ఇప్పుడు అన్ని ఆధారాలతో దిగిందా ఏం జరుగుతోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలకు బీజం రెండు వేల పదిహేనులో పడింది యువతకు నైపుణ్య శిక్షణ కోసం సీమెన్స్ అనే జర్మనీకి చెందిన సంస్థ నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని సంప్రదించింది రాష్ట్రంలోని నలభై కాలేజీల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలన్నది ప్రాజెక్టు ఉద్దేశంగా సీమెన్స్ సంస్థ చెప్పింది ప్రాజెక్టు విలువ మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ మొత్తంలో తొంభై శాతం భారాన్ని సీమెంట్ సంస్థ మోస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా పది శాతం కేటాయించాలి అంటే ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ సీమెంట్ సంస్థది కాగా అమలు చేసే సంస్థగా డిజైన్ టెక్ తెర మీదకొచ్చింది దీంతో సీమెంట్ సంస్థ డిజైన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలోనే అనేక అనుమానాలు అవకతవకలు కనిపిస్తాయి సంస్థ ప్రతిపాదన చేసిన వారం రోజుల్లోనే నామ్కే వాస్తిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు వెంటనే ప్రతిపాదనను నాటి రాష్ట ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది ఇది అనేక అనుమానాలకు తావిస్తోందని ఈడీ వర్గాల సమాచారం మూడు వేల కోట్ల రూపాయల పైచీలకు ప్రాజెక్టుపై అధ్యయనం చేయటం కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలించడం వంటివి ఏమీ జరగలేదని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి అండ్ అది పొలిటికల్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ సపోర్ట్ నిర్ణయం తీసుకున్నారు ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ లో పెట్టి వెంటనే ఆమోదించారు శాంక్షన్ లెటర్ జీవో ఆధారంగానే ప్రభుత్వ వాటా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలను అమలు ఏజెన్సీ అయిన డిజైన్ టెక్ కు విడుదల చేశారు అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారా అన్న కోణంలో ఈడీ విచారణ చేస్తోంది అయితే సీమెంట్స్ సంస్థ తొంభై శాతం వాటాకు సంబంధించిన ప్రస్తావన త్రైపాక్షిక కానీ తర్వాత ఇన్వాయిస్లలో కానీ కనిపించలేదు మూడు వందల డెబ్బై కోట్లలో యాభై ఆరు కోట్ల రూపాయలను కాలేజీల్లో కంప్యూటర్లు సాఫ్ట్వేర్ మరికొన్ని చెల్లింపుల కోసం కు ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి కానీ రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను పక్కదారి పట్టినట్లు గుర్తించారు నిధులు పక్కదారి పట్టడమే కాకుండా వీటికి సంబంధించిన పన్నులు కూడా ఎగవేశారు దీనితో పూణేలోని కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ సంస్థ ఈ ఎగవేతలు అవకతవకలను గుర్తించింది అప్పుడే రెండు వేల పద్దెనిమిదిలోనే నాటి ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని జీఎస్టీ అధికారులు అందించారు అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర జీఎస్టీ అధికారులు ఈ స్కామ్ ని తెరపైకి తెచ్చినా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొక్కిపట్టారనే ఆరోపణలున్నాయి ఆ తర్వాత రెండు పేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి జీఎస్టీ అధికారులు ఈ కుంభకోణ సమాచారాన్ని జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం అవకతవకలపై దృష్టి సారించింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫిర్యాదుతో రాష్ట్ర సీఐడి విచారణ ప్రారంభించింది ఆరు నెలల పాటు ఫోరెన్సిక్ ఆడిట్ను చేపట్టింది దీనిలో పలు కీలక విషయాలు బయటకొచ్చాయి అనేక షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులు సింగపూర్కు వెళ్లాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో సీఐడీ అందించిన సమాచారంతో ఈడీ రంగంలోకి దిగింది నాలుగు నెలల కిందటే సీఐడి నుంచి ఈడీకి వివరాలు పెళ్లాయని కీలక వర్గాల నుంచి అందుతున్న సమాచారం సీఐడి ఈ ఏడాది ఆగస్టులోనే డిజైన్ టెక్ ప్రతినిధులు ఇద్దరిని సిమెంట్ సంస్థలో ఒకరిని మొత్తంగా ఎనిమిది మందిని రాష్ట సీఐడి అరెస్టు చేసింది వీరి నుంచి కూడా కీలక సమాచారం అధికారులకు అందిందని తెలుస్తోంది వీరిచ్చిన సమాచారంతోనే ఈ కుంభకోణంలో పాత్ర ఉందనే ప్రాథమిక ఆధారాలతో నోటీసులు పెళ్లాయని అంటున్నారు సిఐడి కేసులో కీలక పాత్రధారులుగా నాటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సిఇఓ డైరెక్టర్ ఓఎస్డీల పేర్లు చేర్చింది చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ అబ్బాయి గాని లోకేష్ గాని తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం ఎట్లా జరుగుతుంది రెండు వందల యాభై ఒక్క కోట్ల స్కామ్ జరుగుతా ఉంటే వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా నూటికి నూరు రూపాయలు వీళ్ళ పాత్ర ఉంది వీళ్ళు డెఫినెట్ గా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఒక స్కామ్ కాదు జరిగింది దీనిలో ఒక భాగమేది ఇంకా రాబోయే రోజుల్లో చాలా స్కాములు బయటపడబోతా ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల లూటీ జరిగింది ఈ ధనాన్నే రేపు ఎన్నికల్లో ఉపయోగించడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నా మనం చూస్తా ఉన్నాం ఆధారాలు లేకుండా ఇరవై ఆరు మందికి ఈడీ నోటీస్ ఇస్తుందా ఈడీ నోటీసులు అందుకున్న వారిలో పలువురు షెల్ కంపెనీల ప్రతినిధులున్నారు డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీమెన్స్ డైరెక్టర్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ స్కిల్ డెవలప్మెంట్ మాజీ సీఎఫ్ఓ ప్రతాప్ కుమార్ ఖర్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సంజయ్ దాగా స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎఫ్ఓ ముకుల్ అగర్వాల్ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సౌరభ్ గార్గ్ ఎలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ హెచ్కే పటేల్ ఎలైడ్ కంప్యూటర్స్ కీ అడ్మినిస్ట్రేటర్ ఎస్ చంద్రకాత్ షా పత్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు సీమెంట్స్ ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ టాలెంటెడ్ ఎడ్జ్ డైరెక్టర్లతో పాటు న్యూఢిల్లీకి చెందిన సురేష్ గోయల్ మనోజ్ కుమార్ జైన్ యోగేష్ గుప్తా సీతారాం అరోరా విపిన్ శర్మ ఎస్కేటి జుజు గుర్గావ్ కు చెందిన సారో గుప్తా ఉన్నారు అదే సమయంలో ఏపీ ఎస్ఎస్డీసీకి డిప్యూటీ సీఈవుగా అపర్ణ ఉపాధ్యాయను నియమించారు ఆమె సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ సతీమణి పరస్పర ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఈమెకు పోస్టింగ్ ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది ఇప్పుడు స్కిల్ స్కామ్ ప్రాథమిక ఆధారాలు సిఐడి ఈడీ చేతుల్లో ఉన్నాయి దీంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి ఏర్పడింది ఈడీ ఏ కోణంలో విచారణ చేస్తోంది ఎవరెవరి పేర్లు బయటికి రానున్నాయి అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి స్కామ్ లో స్కాడీ విచారణ హాజరైన నాలుగు కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ఇరవై ఆరు మందికి నోటీసులు ఇచ్చిన ఈడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇప్పటికే సిమెంట్స్ డిజైన్ టెక్ ప్రతినిధుల విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది సిఐడి చేసిన దర్యాప్తు చార్టెడ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ దంపతుల రిమాండ్ రిపోర్టు ఆధారంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం మరో కీలక విషయం ఏంటంటే ప్రభుత్వ వాటా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులను అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే చేశారా అన్న కోణంలో ఈడీ ఆరా తీస్తోంది అంతేకాకుండా ఈ స్కిల్ స్కామ్ లో నాటి ఎండీ కె లక్ష్మీనారాయణ ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్ పాత్ర ఏ మేరకు ఉందనే సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఈడీ చేస్తోంది ఒప్పందంలో భాగంగా డిజైన్ డిజైన్టెక్ ఎలాంటి పనులు మొదలు పెట్టకముందే నిధుల విడుదల జరిగిందా అనే అంశంపై కూడా వివరాలు రాబడుతోంది ఈడీ అయితే నాటి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు ఈ స్కామ్లో రాజకీయ ప్రమేయం ఉందన్నారు త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై కూడా ఈడీ విచారణ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇది పెద్ద స్కామ్ డైరెక్ట్ ఐ థింక్ కుటుంబం ఆయన గానీ ఆయన కొడుకు ఆయన వరకు వెళ్తుంది లోకేష్ గారి వెళ్ళే స్కామ్ అది క్లియర్ గా కనపడుతుంది అక్కడి నుంచి ఏదో వేల కోట్ల రూపాయలు సీమన్స్ దినించారని చెప్పి యాక్చువల్ ఇటు నుంచి పేసి అదే అది ఏమీ మెటీరియల్ అయితే కాకుండా రెండు వందల యాభై కోట్ల పైగా నేరుగా సైఫ్ అనౌట్ చేశారు అవి విచారాలు ఎట్లా కూడా రూట్ కూడా దొరుకుతుంది సెంట్రల్ ఏజెన్సీ కూడా ఎంటర్ అయింది కాబట్టి త్వరలోనే వాళ్ళందరూ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరోవైపు ఈడీ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు అవకతవకలు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తారని దానిలో భాగంగానే కొందరికి నోటీసులు ఇస్తారని అంటున్నారు నిజంగా ఏమైనా అవకతవకలు జరిగాయా నిజంగా ఆర్థిక పరంగా ఏమైనా కొంతమంది లబ్ధి పొందారా అటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దానిలో భాగంగానే వాళ్ళు కొంతమందికి నోటీసులు ఇస్తా ఉన్నారు దానికి మాకు వచ్చినటువంటి భయం ఏంటి మేమేం భయపడట్లేదే ఈడీ వాళ్ళు పిలిస్తే వెళ్తారు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో వాళ్ళు వెళ్తారు గంటా సుబ్బారావుకి ఇస్తే గంటా సుబ్బారావు వెళ్తారు లక్ష్మీనారాయణ గారికి ఇస్తే లక్ష్మీనారాయణ గారు వెళ్తారు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారు సీబీఐతో పోల్చితే ఈడీ విచారణ తీరు వేరుగా ఉంటుందన్నారు సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఉంటాయన్నారు ఏ విధంగా పెట్టుబడి పెట్టారు ఏ విధంగా డబ్బులు ఖాతాలు మారాయనే దానిపై ఈడీ దర్యాప్తు చేస్తుందని అన్నారు ఈడీ దర్యాప్తులో కొత్త పేర్లు బయటకు వస్తే వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించవచ్చని అంటున్నారు ఈ సంబంధించిన పిలుస్తారు తెలిసిన విషయాలను చెప్పమంటారు ఆ తర్వాత ఒక కోర్టు ప్రొసీడింగ్గా నడుస్తుంది ఆ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళ సంతకం అవుతుంది తర్వాత సపోజ్ వాళ్ళ మీద ఇంకా వాళ్ళని ఇంట్రోగేట్ చేయాలి కస్టోడీలో ఇంట్రాగేషన్ కావాలన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ కూడా చేయొచ్చు జీఎస్టీ ఎగవేత ఫిర్యాదు రాగానే సచివాలయంలోని కొన్ని కీలకమైన నోట్ ఫైళ్ళను ధ్వంసం చేశారన్న అంశంపై కూడా ఈడీ దృష్టి సారించింది అంటే మొత్తంగా కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా కుంభకోణం జరిగిందని ప్రాథమిక ఆధారాలను బట్టి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద పలు కోణాల్లో ఈడీ చేస్తున్న విచారణలో మొత్తం కుంభకోణంలో పాత్రదారులు సూత్రదారులు ఎవరో తేలే అవకాశముంది